శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట సచివాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. సాబకోట గ్రామ సచివాలయం పరిధిలోని జగనన్న కాలనీ హౌసింగ్ బిల్లుల కోసం సింగుపురం గ్రామానికి చెందిన నిమ్మక పరశురాం అనే లబ్ధిదారు నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ సాబకోట సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ లోకనాథం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్ లోకనాథ్ అతని మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక పూర్ గ్రామస్తుడు, సింగపురం గ్రామస్తుడు, తను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటూ దానికి పునాదులు వేసుకున్నాడు. అక్కడ లోన్ స్కీములు శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయిన పిదప ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఖర్చుల కోసం, బిల్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇతను అప్లోడ్ చేయడు. సో లంచం ఇస్తే కానీ నేను చేయను అని కూర్చున్నాను. ముందు 5,000 తీసుకొని రా అడ్వాన్స్గా, తర్వాత మిగతా పని జరుగుతుండగా అప్పుడు మళ్ళీ ఇద్దుగానులే అని అంటే ఆ డబ్బులు కూడా ఇతని దగ్గర లేవు. తను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు శ్రీకాకుళం. సో మేము ఈరోజు ఆ లంచం డబ్బులు అడ్వాన్స్ ఏదైతే ఉందో 5,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు సదర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోకనాథాన్ని పట్టుకోవడం జరిగింది. సమండలం సభకోట పంచాయతీ సచివాలయం.